ఎందుకు ఎన్ని వర్షన్స్? విచ్ వర్షన్స్? లైక్ డైరెక్టర్ అది అంటే ఇప్పుడు అందరి లైఫ్ ఒకలాగా ఉండదండి. అంటే నేనేంటంటే స్టార్టింగ్ నేను వచ్చిన మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పాను అనుకుంటా కదా, అంటే ఇండస్ట్రీకి వచ్చిందే హీరో అవుదామని వచ్చింది, అది అవ్వలేదు. సో నేను దాని నుంచి నాకు డ్యాన్స్ వచ్చు కానీ చిన్నప్పుడు స్కూల్ డేస్లో అందులో చేసేవాడిని కానీ ఎక్కడ నేర్చుకోలే. సో నేను ఒక డ్యాన్సర్ అవ్వడం కూడా అదొక యాక్సిడెంటల్లీనే అయ్యాను నేను. అవును. సో అలా అన్నీ అవుతూ 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 వచ్చి కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ఇవన్నీ అలా జరిగిపోయి. సో నేను డైరెక్షన్ చేద్దామని నేను అనుకుంటే వచ్చిన ఫీల్డ్ ఇప్పుడు డైరెక్షన్. సో నేను గట్టిగా అనుకుని వచ్చిన ఫీల్డ్ ఇప్పుడు డైరెక్షన్, దీంట్లో ఉండిపోతాను. డైరెక్షన్ అనేది కంటిన్యూ చేస్తారు. అండ్ హీరోగా ఏమన్నా? హీరో లేదండి, ఎందుకు హీరో? డైరెక్టర్, ఒక డైరెక్టర్ హీరో ఇప్పుడు అంతేనా కదా? అంటే అలా కాదు, అదొకటి బ్యాలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని రోల్స్ ప్లే చేశారు కదా. నెక్స్ట్ హీరో ఒకటి ఉంది, మేబీ మీ డెబ్యూ ఫిల్మ్. అంటే ఆల్రెడీ డెబ్యూ ఫిల్మ్ అయిపోయింది. ఎప్పుడో హీరో వద్దు. ఎందుకండి భయపడుతున్నా? లేపి లేపి ఇక్కడికి వచ్చాను నేను. నో హీరో. డైరెక్షన్ మీద నాకు నమ్మకం ఉంది, నేను బాగా తీస్తాను నమ్మకం నాకు ఉంది. టూ మూవీస్ తీశారు కదా, రెండు సినిమాలు చేశాను. ఓటీటీ ఆహాలో చూసాను నేను, మీకు మెసేజ్ కూడా పెట్టాను ఆ రోజు. మిస్టేక్ చేయకుండా మిస్టేక్ మూవీ చూడమని చెప్పారు నన్ను. అండ్ నెక్స్ట్ ఇంకో మూవీ చేశారు, ఎందుకు అది ఓటీటీలోకి ఎందుకు రాలేదు? అది నా డెబ్యూ, ఎస్పై నో ఎగ్జిట్ అని తారక రత్న గారు లాస్ట్ మూవీ చనిపోక ముందు 2019 సినిమా అది స్టార్ట్ చేసింది. 22 రిలీజ్ అయింది డిసెంబర్. సో అది అంటే అప్పుడు మాకు తెలియదండి, ప్రొడ్యూసర్స్ కొత్త, నేను కొత్త, అండ్ తారక్ అన్న, సునీల్ గారు, సాయి కుమార్ గారు, మణిశర్మ గారు మ్యూజిక్, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్, సాంగ్స్ తనే. సో ఇవన్నీ ఇంత క్యాస్టింగ్ని, ఇంత ప్యాడింగ్ని పెట్టుకొని, టెక్నీషియన్స్ని పెట్టుకొని సినిమా స్టార్ట్ చేసాం. కానీ దీన్ని బిజినెస్ చేయలేకపోయాం మేము, అంటే ప్రాపర్గా సినిమా నమ్మలేకపోయాం మేము. సో దానివల్ల ఏంటంటే కొన్ని నెగిటివ్ టాక్స్ వస్తాయి బయట. అంటే మంచి కా, అంటే లైక్ ప్రతి దానికి మంచి మంచి, లైక్ రైటర్ మంచి రైటర్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీథింగ్ గుడ్ కదా, ఎందుకు మరి? అదే అండి, ఇప్పుడు ప్రొడ్యూసర్, ఇప్పుడు తను మనం ఎంత సినిమా బాగా తీసి ఎంత చేసా కూడా బిజినెస్ చేయాలి కదా. సినిమా అంటే ఒక ప్యాషన్తో పాటు బిజినెస్ కూడా. సో బిజినెస్ సరిగ్గా చేయకపోతే అది లాస్ అవుతుంది. సో అలా బిజినెస్ సరిగ్గా అవ్వలేదు మా సినిమాకి. సో అలా ఇప్పటికీ సినిమా ఓటీటీకి రాకుండా అలా ఉండిపోయింది, అలా హార్డ్ డిస్క్లో అలా ఉండిపోయాయి. మూవీ ఎలా ఉంది, ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది? సినిమా మీరు సినిమా చూస్తే అంటే ఇట్స్ ఎ హారర్ అండ్ ఎ థ్రిల్లర్ జోనర్. అది ఎస్పై అనే ఒక ట్రైన్ కోచ్ లాక్ అయిపోద్ది. ట్రైలర్ చూసాను, దేర్ ఇస్ నో ఎగ్జిట్ అన్నమాట. సో దయ్యమా ఏంటి అనేది ఒక సినిమా, చిన్న ఒక వన్ టైం వాచ్ మూవీ. సినిమా నుంచి నేను నేర్పించిన ఒక వన్ టైం వాచ్ అలా చూసి తీసేసే సినిమా. బట్ ఆ సినిమా మేము రివ్యూస్ కానివ్వండి, రేటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటాం కదా సినిమాకి, అవన్నీ చూసుకున్నా ఇట్స్ ఎ ఫ్లాప్ మూవీ. ఇట్స్ అ ఫ్లాప్ మూవీ. సో ఫ్లాప్ అని ఎప్పుడైతే వచ్చేసిందో ఇంకా అది ఓటీటీకి రావడం మానేసింది. ఆఫ్కోర్స్ ఫ్లాప్ మూవీస్ చాలా వస్తున్నాయి కదా ఓటీటీకి. అది ఇంకా అది బిజినెస్ అండి. అది ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటాం కదండి, 10 షాపులు తిరిగి ఒక ప్రోడక్ట్ని కొనుక్కొని అంటే చూసి మనం కొనుక్కుంటాం. సో సినిమా ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చినప్పటికి బిజినెస్, అంటే మనం పెద్ద అంటే ఉన్న సర్కిల్లో మనం తిరగట్లేదు, పెద్ద సర్కిల్ తెలియదు మనకు అప్పుడు స్టార్టింగ్లో. సో సినిమా తీసుకెళ్ళాక ఒక సమ్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాము, ఒక థియేట్రికల్ రైట్స్ కోసం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేయాలి సినిమా, మాట్లాడేసి ఇక్కడ నుంచి అక్కడ నాకు రేట్ ఎక్కువ వస్తుంది అటు వెళ్తాను, ఇక్కడ కాదు ఇంకో దగ్గరికి ఎక్కువ వస్తుంది అటు వెళ్తాను అంటే ఈ సినిమా మొత్తం మార్కెట్లో తిరిగేస్తుంది. ఇన్ని ప్లేసెస్లో తిరిగిన సినిమా ఎందుకు తీసుకోవట్లేదు అన్న ఒక మార్క్ వచ్చి సినిమా తీసుకోలేదు. సో అలా సినిమా చాలా తిరిగేసింది అది. సో అందుకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. బట్ ఇన్ ఫ్యూచర్ వచ్చే ఛాన్స్ ఉందా తెలీదండి. కానీ అనిపిస్తుందా డైరెక్టర్ గా ఇంత కష్టపడ్డాను ఆ మూవీ తీయడానికి, బట్ ఫైనల్ రిజల్ట్ ఇది అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా? నేను రిజల్ట్ ఎప్పుడు ఆలోచించానండి, ఎందుకంటే రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, చేయడం వరకే మన బాధ్యత. ఆ రిజల్ట్ మనం లోపల పెట్టేసుకొని ఇది మన సక్సెస్ వచ్చేస్తుంది వెళ్ళిపోదాం అంటే డిప్రెషన్లోకి వెళ్తామా. సో అది నేను తీసుకోను, చేసి ఇచ్చేసా, అది ఉందా పోయిందా అనేది వాళ్ళ ఇష్టం, లేదా ఇంకోటి చేస్తాను, అక్కడ ఆగిపోను కదా. సో నా మైండ్ సెట్ అది, నేను అట్లా వెళ్ళిపోతాను అనమాట. సో నేను వదిలేసింది దాన్ని. నాకు అప్పుడే అనిపించేసింది సినిమా రిలీజ్ అప్పుడే ఇది రైట్ డైరెక్షన్లో వెళ్ళట్లేదు సినిమా, నాకు అర్థమైపోయింది. కాబట్టి కొన్ని గొడవలు అయ్యాయి, అన్నీ అయ్యాయి, ఇంక ఎన్ని అయ్యా కూడా ఇంక అది వెళ్ళిపోయింది సినిమా. అసలు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఆ మూవీ? 2019 అక్టోబర్ 27 అనుకుంటే సినిమా స్టార్ట్ చేసింది. ఓకే, బిఫోర్ కోవిడ్. ఎస్ ఓకే.
కోవిడ్ లో కూడా షూట్ లేదు, అప్పుడు సినిమా అయిపోయింది. 31 డేస్ లో సినిమా చేసాం మొత్తం. 31 డేస్ లో మూవీ అయిందా మొత్తం సినిమా? ఓకే, 31 డేస్ లో చేసాం. మిస్టేక్ 20 డేస్ లో చేసాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని